సోమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ నమస్కారం ఈరోజు ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ దాంతోపాటు కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండ్ కంపెనీ ఇనిషియేషన్ గురించి డీటెయిల్స్గా అఫ్ కోర్స్ ప్రతి వీడియోలో ఇటువంటి ఇన్డెప్త్గా అనాలిసిస్ మీకు కనపడే ఛాన్సెస్ చాలా రేర్గా ఉంటుంది బట్ ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే చాలా పెద్ద పేరున్న కంపెనీ టాటా గ్రూప్ నుంచి ఉన్న కంపెనీ అండ్ మన ఇండియాలో ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సిలో చూసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంకి వస్తే అందరికంటే పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎస్ యూ గెస్డిట్ రైట్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అంటారు వేలల్లో ట్రేడ్ అవుతుంది అంత స్టాక్ని మనం ఎలా కొనాలి బట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ప్రైస్ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్ ఎందుకంటే ప్రైస్ ఎంత తక్కువ ఉంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి దాని వెనకాల కొన్ని లాజికల్ రీజన్స్ ఉండాలి ఆ స్టాక్ ఒకవేళ కింద ట్రేడ్ అవుతుందంటే తప్పకుండా దానికొక పనిష్మెంట్ దానికొక డిజైర్ అంతే ఉంటుంది దానికొక ఎలిజిబిలిటీ కూడా అంతే ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్ వాటిల్ని అప్రిషియేట్ చేయదు కానీ ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఇన్వెస్టర్ వాళ్ళ కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఒక తప్పు రిపీటెడ్ చేస్తూ ఉంటారు అది పెన్ని స్టాక్స్ లేదంటే అది మీడియం ప్రైస్లో ఉన్న స్టాక్ అటువంటి చిన్న చిన్న మిడ్ క్యాప్స్ ఆ స్మాల్ క్యాప్స్ ప్రిఫర్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఉంటారు బట్ ఆ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయా లేదా అనడానికి ఈ మూడు పారామీటర్స్ మనం ఏదైతే ఈరోజు ఫాలో అవుతున్నామో టీసీఎస్ కోసం అసలు ఫాలో చేయడం ఏంటి అనవసరం కదా అనుకుంటారు బట్ గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కొన్ని లక్షల్లో కాదు కొన్ని కోట్లల్లో కూడా కొత్త యంగ్ ఇన్వెస్టర్స్ వచ్చారు మార్కెట్కి సో వాళ్ళకి స్పెషల్గా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ సో టీసెస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే దాదాపు నూట డెబ్బై బిలియన్ డాలర్లు యుఎస్ బిలియన్ డాలర్లో చూసుకుంటే వన్ హండ్రెడ్ సెవెంటీ బిలియన్ డాలర్స్ దిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ వీళ్ళ లొకేషన్స్ ఆఫ్ వర్క్ లొకేషన్ చూసుకుంటే దాదాపు నూట యాభై లొకేషన్స్ వరకు ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటే నలభై ఆరు దేశాల్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అండ్ టీసీఎస్ చూసుకుంటే ఒక ర్యాంకింగ్ వరల్డ్ ర్యాంకింగ్లో చూసుకుంటే దాదాపు సిక్స్టీ ఫోర్త్ ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చారు ఫోబ్స్ అనే గ్రూప్లో వరల్డ్లో మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ అని చెప్పేసి సో దీని గురించి మనము తెలిసినా కానీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ముఖ్యంగా ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఆల్ దోస్ వేరియేషన్స్ అండ్ ఈ స్టాక్లో ఒక రీ రేటింగ్ రాబోతుంది ఇంకా రీరేటింగ్ ఒక కొత్త రీరేటింగ్ రాబోతుంది దానికంటే ముందు స్టాక్ ఎంట్రీ కానివ్వండి స్టాప్ లాస్ ఆర్ లేదా టార్గెట్ కానివ్వండి దానికంటే ముందు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ టీసీఎస్ గురించి నేను చెప్పదలుచుకున్నాను సో టాటా సన్స్ వన్ ఆఫ్ ది గ్రూప్ హోల్డింగ్ కంపెనీ దీనికి సో టాటా సన్స్ నుంచి ముంబై మహారాష్ట్రలో వీళ్ళు ఆపరేషన్స్ అన్ని వరల్డ్ ఓవర్గా రన్ చేస్తున్నారు అండ్ దీంతోపాటు ఉన్న కి ప్రస్తుతం చైర్మన్ గారు నటరాజన్ చంద్రశేఖరన్ గారు అని చెప్పేసి సో రీసెంట్గా రతన్ టాటా వారు ఒకసారి దిగిపోయిన తర్వాత చైర్మన్షిప్ నుంచి వీరు కొత్తగా ఈ కంపెనీలోకి యాజ్ అ చైర్మన్గా వచ్చారు సో ఇన్ఫాక్ట్ టాటా టీసీఎస్ కంపెనీ ఒకటే కాకుండా ఎంటైర్ గ్రూప్కి ఆయన చైర్మన్గా ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు అది టాటా స్టీల్ అయినా వేరే కంపెనీస్ అయినా బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫస్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకుందాం సో టీసీఎస్లో ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఇది ఒక అవుట్సోర్సింగ్ కన్సల్టింగ్ అండ్ మేనేజరల్ సర్వీసెస్కి ఎక్కువగా ఫేమస్ ఉన్న కంపెనీ వరల్డ్ ఓవర్లో సో ఆపరేటింగ్ ఇన్కమ్ చూసుకుంటే ముఖ్యంగా ఈ కంపెనీలో దాదాపు ట్వంటీ త్రీ యుఎస్ బిలియన్ డాలర్స్లో వీళ్ళకు ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంది అండ్ నెట్ ఇన్కమ్ చూసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ టోటల్ యాజెట్స్ ప్రపంచం అంతట్లో వీళ్ళ టోటల్ యాజెట్స్ చూసుకుంటే సెవెంటీన్ బిలియన్ యుఎస్ డాలర్స్లో ఉంది అండ్ టోటల్ ఈక్విటీ వన్ హండ్రెడ్ సిక్స్టీ యుఎస్ బిలియన్ డాలర్స్లో వస్తుంది అండ్ ఈ కంపెనీ పేరెంట్ కంపెనీ మీకు చెప్పాను ఇందాకే టాటా సన్స్లో హోల్డింగ్స్లో వస్తుంది అండ్ వీళ్ళ దాంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్టాక్ ఫండమెంటల్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్ లాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన తర్వాత అసలు ఈ స్టాక్ని ఎలా అప్రోచ్ అవ్వాలి దీనికి ఫ్యూచర్ ఏముంది అండ్ దాంతో దాంతోపాటు ఆ ఫ్యూచర్ మనకు కనపడాలి అంటే ఒక చిన్న స్టాక్ చార్ట్ గురించి నేను మీకు చూపిస్తాను టీసీఎస్ స్టాక్ గురించి ఇక్కడ చాట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ స్టాక్లో ఒక ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయ్యింది అది స్ప్లిట్ అయిన తర్వాత స్ప్లిట్ అయిన తర్వాత యాక్చువల్గా ఈ స్టాక్ స్లిప్ స్ప్లిట్ అయ్యే ముందు వీక్లీ చార్ట్లో చూపిస్తున్నాను ఈ స్టాక్ ఆల్ టైమ్ హై త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉండేది దాని తర్వాత మార్కెట్లో ఒక హ్యూజ్ కరెక్షన్స్ వచ్చాయి గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీలో అది మనం చూసుకుంటే అది కాస్త మార్చ్ నెలలో చూసుకుంటే ఈ స్టాక్ అదే వారంలో దాదాపు పదిహేను వందల రూపాయల వరకు పడిపోవడం జరిగింది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఈ స్టాక్లో ఒక మేజర్ ర్యాలీ అంటూ స్టార్ట్ అయ్యేసి ఇప్పుడు ఒక లైఫ్ టైమ్ హైస్ని కూడా దాటి త్రీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఆ ప్రైసెస్ దగ్గరలో హై క్రియేట్ చేయడం జరిగింది ఇది యాజ్ ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ డేట్ ప్రకారం చెప్తున్నాను టీసీఎస్ బై ఎంట్రీ స్టాక్లో ఫర్ నెక్స్ట్ టూ మంత్స్ కోసం కానివ్వండి దాని తర్వాత వన్ ఇయర్ వరకు టార్గెట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ బై బిట్వీన్ ది ప్రైసెస్ ఆఫ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ టీసీఎస్ ప్రైస్ బయింగ్ కోసము బై ఎంట్రీస్ దీని ప్రైసింగ్ చూసుకుంటే థర్టీ టు సెవెంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో దీని స్ట్రాంగ్ బయింగ్ ఎంట్రీస్ ఉన్నాయి అఫ్ కోర్స్ ఇన్ కరెక్షన్స్ తప్పకుండా కరెక్షన్స్ మనకు ఆపర్చునిటీస్ గత వారం ఇచ్చినట్లుగానే చాలా కరెక్షన్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో మరీ ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనుక్కోవాలి అనుకుంటే ఎస్ తప్పకుండా మీరు ట్రై చేసుకోవచ్చు బట్ మీరు అనుకున్న క్వాంటిటీ ఏదైతే కొనాలనుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ హండ్రెడ్ షేర్స్ కొనాలనుకున్న వాళ్ళు టెన్ షేర్సే కొనండి మార్కెట్ ప్రైస్లో అండ్ కింద కరెక్షన్స్లో మాత్రం మిగతా తొంభై షేర్లు కూడా మీరు యాడ్ చేయండి అండ్ ఒకవేళ పది షేర్లు కొనాలి అనుకుంటే ఒక షేర్ మాత్రమే మీరు తప్పకుండా కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు దీనికి టా టార్గెట్స్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు నెక్స్ట్ టూ మంత్స్లో ఉన్నాయి అండ్ వన్ ఇయర్ లోపల చూసుకుంటే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాని తర్వాత లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫోర్ టార్గెట్స్ ఉన్నాయి అండ్ దీని స్టాప్ లాస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసము బిలో త్రీ జీరో డబల్ నైన్ ఈ స్టాక్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది వాల్యూమ్స్ ఈస ఈసారి అందరూ అంటున్నారు మార్కెట్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది కానీ దానికి కారణం ఇంకొక రీజన్ ఏంటంటే పార్టిసిపేషన్ అనేది ఎఫ్ఐఐస్ వైపు నుంచి నాట్ ఓన్లీ టెన్ టైమ్స్ బట్ ఆల్సో మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్గా ఈ పార్టిసిపేషన్ అనేది స్టాక్ మార్కెట్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రత్యేకంగా చాలా సెలెక్టెడ్ స్టాక్స్లో ఒక వాల్యూమ్ అంటే మ్యా మేజర్గా పెరగడం జరిగింది అది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ సంవత్సరంలో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ జరిగిన వాల్యూమ్స్ ఒక మేజర్ వాల్యూమ్ అంటూ చూస్తే తొంభై లక్షల వరకు జరిగింది ఒక వారంలో ఒక వన్ వీక్లో ఈ వీక్లీ చార్ట్ మనం చూస్తున్నాము సో ఇక్కడ నుంచి మనం మేజర్గా చెప్పుకోవాలి అంటే టూ థౌజండ్ అండ్ ట్వంటీ వన్లో ఈ స్టాక్ కాస్త కాస్త ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేయక ముందే ఒక వారంలోనే ఆల్ టైమ్ హై వాల్యూమ్స్ చూసుకుంటే ఆరు కోట్ల నలభై నలభై నాలుగు లక్షల పైన వాల్యూమ్స్ జరిగాయి సిక్స్ క్రోర్స్ జస్ట్ ఇన్ వన్ వీక్ అంటే ఫైవ్ డేస్ మూవింగ్లో చూసుకుంటే మండే టు ఫ్రైడే ఇది టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీలో ఈ స్టాక్లో ఆల్ టైమ్ హై వాల్యూమ్స్ జరిగింది సో అది ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఈ స్టాక్లో అక్కడ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ క్రియేట్ చేసిన హై తర్వాత కూడా ఈ స్టాక్ హెవీ వాల్యూమ్ బార్ తర్వాత మనం చూసుకుంటే అక్కడ నుంచి ఈ స్టాక్ మళ్ళీ ఇట్ హాస్ అప్ చాలా హెవీ రన్అప్ జరిగింది ఈ స్టాక్లో సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ వాల్యూమ్స్ అంటూ మనం చూసుకుంటే అఫ్ కోర్స్ చాలామంది డైలీ చార్ట్స్ కానివ్వండి మంత్లీ చార్ట్స్ ఆర్ ఇయర్లీ చార్ట్స్ కూడా చూస్తారు బట్ వీక్లీలో మీకు ఒక క్లారిటీ అంటూ కనపడుతుంది ఎందుకంటే ఒక ప్రత్యేకమైన వారం అనేది ఉంటుంది ఆ వారంలో ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ మూమెంట్ అనేది స్టాక్లో వస్తుంది అతి తక్కువ వాల్యూమ్స్ కానివ్వండి ఆర్ లేదా అసలు ఎప్పుడు జరగనంత జరగనంత వాల్యూమ్స్ ఒక్కొక్కసారి ఒకే వాల్యూమ్ ఒక వాల్యూమ్ ఆ వారంలో జరిగిపోతుంది సో అది మోస్ట్ ఇంపార్టెంట్ మనం అందరం గమనించాల్సింది ఒకసారి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లేదా ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో మనం వాల్యూమ్స్ చూసుకుంటే అలాంటి వాల్యూమ్ మీకు ఫ్యూచర్లో ఒకవేళ ఎక్కువగా కనపడింది అనుకోండి దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ స్టాక్ ఆ స్టాక్లో సంథింగ్ ఈజ్ కుకింగ్ అంటే ఫండమెంటల్స్ మారుతున్నాయి టెక్నికల్స్గా కూడా చూడబోతే ఈ స్టాక్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే దానికి ఒక నిదర్శనం అనమాట సో ఇది టీసీఎస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాము మరిన్ని కొత్త స్టాక్ వీడియోస్తో నేను ముందుకు వస్తాను